శుక్లాంబరోదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ప్రియా అనే పేరు కనుక మనం పరిశీలన చేద్దాం. మరి ప్రియా అనే పేరు ఎన్ని అక్షరాల పేరు అండి? ప్రియా 5 అక్షరాల పేరు. మరియు చాల్దేన అనే పద్ధతిలో 13 నంబరు, మరియు పైథాగరస్ అనే పద్ధతిలో 33 నంబరు. మరి ఈ యొక్క చాల్దేన పద్ధతిలో 13 నంబర్ ఏంటంటే, టోటల్గా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది, చేసిన పని అంత మీకు కలిసి రాదు, చేసిన పని తిరగబడిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ 13 నంబర్లోనే జరుగుతాయి. మరి వీళ్ళకు కష్టకాలం అనేది ఎలా ఉంటుందంటే, కొద్ది రోజులు, ఇప్పుడు నెలలో సుమారుగా మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక నెలలో మనకు 30-31 రోజులు ఉంటాయి. ఈ నెలలో కేవలం వీళ్ళు 10 రోజులు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారు. మరి మిగతా అన్ని 20 రోజులు ఎలా ఉంటారంటే, ఏదో ఒకటి సమస్య, అంటే వీళ్ళు చెయ్యని తప్పులకు నిందారూపణలు ఎదుర్కోవడం, కొంచెం యాక్టివ్ మెంటాలిటీ, ఏదైనా కూడా సర్దుకపోయే గుణము, కొంచెం ఎలా అంటే మొగసూటి వ్యక్తులు. మరియు వీళ్ళు ఏంటంటే, ఉన్నదంతా కూడా ఏదైనా లోపల మనసులో దాచిపెట్టుకోకుండా ఇతరులకు ఓపెన్గా చెప్పడం, ఆ ఓపెన్గా చెప్పినప్పుడు దాన్ని అలసుగా తీసుకోవడం, అదనుగా తీసుకోవడం కొంతమంది ఉంటారు. వీళ్ళు అందరూ నావాళ్ళే అని అనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఇతరులు మాత్రం వీళ్ళు నావారు కాదని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి వీళ్ళు చాలా సాహసించి మంచి చక్కగా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటారు, కానీ కొద్ది రోజుల్లోనే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చేసి విడిపోవడం. ఇది భార్యాభర్తల్లోనైనా, ఫ్రెండ్షిప్లోనైనా, సమాజంలో ఎక్కడైనా కూడా, బాస్ అయినా, పెద్దవాళ్ళు అయినా, ఏదైనా కూడా కష్టపడే తత్వం వీళ్ళకు ఉంటుంది. ఫలితాన్ని ఇంకొకరు దోచుకొని వాడు బాగుపడడం ఇలాంటివి ఉండదు. డబ్బు విషయంలో కూడా, ఏదైనా కూడా డబ్బు విషయంలో వీళ్ళదే ముందుగా ఖర్చు అయిపోతుంది, కానీ ఎవరు ఒక రూపాయి తీసిపెట్టరు. అలాగా ఈ అందరూ నావాళ్ళు అనుకొని అందరినీ వీళ్ళు దగ్గర తీసుకుంటారు, కానీ లాస్ట్కి చివరికి ఏమవుతారంటే వీళ్ళు ఒక్కరుగా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ యొక్క ప్రియా అనే పేరులోనే ఇలాంటి సమస్యలు ఉంటాయండి. అందుకే వీళ్ళ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్న టైం వ్యవధి అనేది కూడా చాలా తక్కువ. ఇప్పటికే చాలా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా టైం వేస్ట్ చేసి అవకాశాలన్నీ చేతిదాకా వచ్చేసి మిస్ అవుతూ జీవితం అంతా నరక ప్రాయంగా అనుభవించేది ప్రియా. కొంతమంది ఒక 10% మాత్రమే మంచిగా ఉన్నారు. ఆ 10% కూడా మంచితనంతోనే ముందుకు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు బలం బాగుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు ఆ పేరు మ్యాచ్ అయింది కావచ్చునేమో, కానీ వాళ్ళు బాగున్నారు. కానీ చాలామంది ఒక 90% మాత్రం ఇలాంటి సమస్యలతోనే ఎక్కువగా బాధపడుతున్నారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి కరెక్షన్ చేసుకున్న వాళ్ళు దాదాపు వేలల్లో ఉన్నారు ప్రియా అనే పేరులో. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నానండి, మీ పేరుని ఎంత త్వరగా మీరు అదృష్ట సంఖ్యలోకి మార్చుకోగలిగితే మీకు అంత మంచి రోజులు అనేది కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ప్రియా అనే పేరు, మరి ప్రియా అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే, ఏ నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటారు, ఉత్తర నక్షత్రంలో 4వ పాదంలో కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క పేరును పెట్టుకోవడానికి వాళ్ళకు బాగుంటుంది. మరి ఈ ఉత్తర నక్షత్రానికి లో జన్మించిన వారు ఎవరండి? అర్జునుడు ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించారు. మరి ఉత్తర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన ఉత్తర నక్షత్రానికి అధిదేవుడు రవి, సూర్యభగవానుడు. కాబట్టి ఈ రెండు చాలా బాగున్నాయి. మరి మీ రాశి, నక్షత్రము, లగ్నాన్ని ఇవి మనం క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మనకు రాశి తెలిసింది, నక్షత్రం తెలిసింది, కానీ మన లగ్నం కూడా తెలియాలి. ఆ లగ్నం తెలిస్తే మనకు బాగుంటుంది. మరి మీ తల్లిదండ్రులు మీ పేరుని మామూలుగా పెట్టారా, నక్షత్ర ప్రకారం పెట్టారా, మరి ఎలా పెట్టారని కూడా అది మనకు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తేనే మీకు బాగుంటుంది. మరి అందులో పాటుగా మీ యొక్క నడుస్తున్నటువంటి దశలు, ఆ దశలలో ఎలా మీరు అభివృద్ధిని సాధిస్తారు, ఏ దశలు వచ్చినప్పుడు ఎలా సమస్యలు ఉంటాయి, ఒకవేళ ఈ శని మహారదశ వస్తుంది, గురు మహారదశ, శుక్ర మహారదశ వస్తుంది, దీంట్లో కొన్ని కొన్ని రాశులలో కొన్ని కొన్ని గ్రహాలు తిరగడం మొదలు పెడతాయి, మరి అప్పుడు మీకు కీలకంగా మారుతుందా, మీకు ఏమైనా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుందా, మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా చేయాలా, ఇవన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుని రాగలిగితే నేను పూర్తిగా మీకు మంచి మేలు చేయగలుగుతానని కూడా నాకు గట్టి నమ్మకం అమ్మా. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మంచి భవిష్యత్తు అనేది కూడా బాగుండాలి. మీకు మంచి జరిగితే మీ చుట్టుపక్కల వాళ్ళకు మీరు చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. అలా వాళ్ళకు ఉండి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు, నేను ఒక ఈ విషయంలో కూడా చెప్తున్నాను, మంచి జరిగితే 10 మందికి చెప్పండి, చెడు కనుక జరిగిందంటే ఈ చెడును 100 మందికి చెప్పండి. నేనేమంటున్నా, మంచికి 10 మంది సరిపోతుంది, అదే స్ప్రెడ్ అవుతుంది, చెడు జరిగిందంటే 100 మందికి చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ఎవరు తీసుకోకుండా
ఏదైనా ఇప్పుడు నా దగ్గర చేయించుకున్నా, ఏ న్యూమరాలజీ కరెక్ట్ చేసుకున్నా మంచి బాగుందంటే అది 10 మందికి తెలియజేయండి. చెడు కనుక మీకు తలపెట్టి మీకు నష్టం జరిగిందంటే అది 200 మందికి ఏం చెప్పినానికి 100,000 మందికి చెప్పినప్పుడు కూడా అది ఏ ప్రాబ్లం ఉండదండి. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేసినట్టయితే చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సూత్రం.